హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణివాస్ వ్లాగ్స్ ఇన్ తెలుగు నేను మీ వాణి ఈరోజు మన ఛానల్లో షుగర్ వ్యాక్స్ గురించి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా సింపుల్గా ఉంటుంది బట్ కేర్ఫుల్గా ఉండాలి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళే ట్రై చేయండి ఆల్రెడీ మన ఛానల్లో అడిగారు షుగర్ వ్యాక్స్ గురించి అయితే చెప్పమని సో అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను నేనైతే మాత్రం ట్రై చేయలేదు ఎందుకంటే నాకు భయం కాబట్టి నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు జస్ట్ మీకు ఏ విధంగా చేసుకోవాలి అన్నది మాత్రమే చూపిస్తున్నాను ఇంకా కొంతమంది షుగర్ వ్యాక్స్ అయితే మాకు భయం కాబట్టి రేజర్ గురించి కూడా కొంచెం చెప్పరా అయితే రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను ఈ వీడియో ఎండింగ్లో అయితే రేజర్ గురించి కూడా యాడ్ చేశాను కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఓకే ఈ షుగర్ వ్యాక్స్ ప్రిపేర్ చేసుకోవటం కోసం ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత వన్ కప్ షుగర్ వరకు కూడా యాడ్ చేయాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి నెక్స్ట్ ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కూడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత హనీ యాడ్ చేయాలి వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా ఈ మూడు యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి అదే పనిగా కలుపుతూ ఉండాలి లేదు అంటే మాత్రం అడుగు అంటుకుంటుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి హై ఫ్లేమ్లో ఉండాలి ఈ షుగర్ వ్యాక్స్ అనేది రెడీ అవడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సరిపోతుంది టెన్ మినిట్స్ లోగానే అయిపోతుంది సో ఏంటి అంటే మీరు ఇది ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం దగ్గరే ఉండాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడతాం కదా దగ్గరే ఉండాలి అలా కలుపుతూనే ఉండాలి సో ఇట్లాగా కలుపుతూ ఉండేటప్పుడు మనకి ఇది కలర్ అనేది చేంజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట సో అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చూసుకోండి ఇంకా బ్రౌన్ కలర్లోకి బాగా థిక్ బ్రౌన్లోకి మారిపోయింది అంటే కనుక అది షుగర్ వ్యాక్స్ కింద రాదు గట్టిగా అయిపోయి విరిగిపోతుంది అంటే చాలా గట్టిగా వస్తుంది కాబట్టి కొంచెం ముందుగానే స్టవ్ ఆఫ్ చేయాలి అప్పుడే మీకు సరిపడా కన్సిస్టెన్సీ వస్తుంది అంటే చాలా స్టిక్కీగా ఉంటుంది ఈజీగా హెయిర్ రిమూవ్ అనేది అవుతుంది ఇప్పుడైతే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా సో ఈ కలర్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇది మనం యూజ్ చేయాలి ఇప్పుడు వెంటనే యూజ్ చేశారు అంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి స్కిన్ లేచే ఛాన్స్ ఉంటుంది ఇంకా కాలుతుంది కదా సో వేడిగా ఉండేటప్పుడు ఎవరు యూజ్ చేయాలండి ఆయన చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇంకా ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కాస్త గట్టిపడుతుంది అనమాట సో అలాంటప్పుడు మీరు ఒక లేయర్ లాగా తీసుకోవాలి అంటే కొంచెం మీరు మీ చేతిలోకి తీసుకొని మీరు ఎక్కడైతే హెయిర్ రిమూవ్ చేయాలి అనుకుంటున్నారో ఆ ప్లేస్లో ఒక లేయర్ లాగా థిక్ లేయర్ లాగా అప్లై చేయాలి సో ఇప్పుడైతే వీడియోలో చూస్తున్నారు కదా మనం హ్యాండ్స్తో పట్టుకుంటే అంటే ఇది మనం ప్రిపేర్ చేసినటువంటి వ్యాక్స్ చల్లారిన తర్వాత హ్యాండ్స్లోకి తీసుకుంటే అది కొంచెం ముద్దలాగా ఉంటుంది అనమాట అంటే బాగా స్టిక్కీగా అనిపిస్తుంది మన చేతికి అంటుకోదు సో ఆ విధంగా ఉంటుంది అంటే స్టిక్కీగా అంటే అంటుకునేలా కాదు అంటుకోకుండా ఉంటుంది కాకపోతే కొంచెం సాగే గుణంతో కలిసి ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా మీరు హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలి ఒక థిక్ లేయర్ లాగా అప్లై చేయాలి సో ఇట్లా అప్లై చేసిన తర్వాత ఇది మీకు స్కిన్కి కొంచెం అంటుకుంది అనేలా అనిపిస్తుంది అంటే మీకు తెలుస్తుందిలేండి సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఒక్కసారిగా ఇది పట్టుకొని లాగే చేయాలి సో అలాంటప్పుడే మీకు హెయిర్ రిమూవ్ అనేది అవుతుంది కానీ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అని అయితే నేను విన్నాను కాబట్టి నేను పై మాత్రమే అంటించాను అనమాట సో నాకైతే మాత్రం చాలా భయం ఇలాంటివి అంటే అందుకనే నేను పై పైన మాత్రమే అట్లా లేయర్ లాగా వేసాను అంతే వీడియో కోసం సో నేనైతే హెయిర్ రిమూవ్ చేయటం అట్లా ఏమీ చేయలేదు దీంతో సో మీకు ఇంట్రెస్ట్ ఉంది ఓకే మేము పెయిన్ భరించగలం అనుకుంటే మాత్రం ఇది యూస్ చేయచ్చు ఇది యూస్ చేసిన తర్వాత మీరు ఏదైనా మాయిశ్చరైజర్ కానీ మీకు ఇంకా కొంచెం పెయిన్గా ఉంది మంటగా ఉంది అనిపిస్తే మాత్రం ఐస్ క్యూబ్స్ లాంటివి పెట్టడం ఇలాంటివి చేయొచ్చు ఓకే ఇప్పుడు రేజర్ గురించి చూద్దాము సో అది కూడా అడిగారు కదా సో ఇక్కడ చూడండి పర్ల్ రేజర్ అనమాట చాలా బాగుంటుంది దీని కాస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ బట్ మనకి టూ ఎయిటీ రూపీస్లో వస్తుంది అమెజాన్లో నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చాలా సాఫ్ట్ టచ్ ఉంటుంది సో ఎవరికైనా కావాలి అంటే ఇది ట్రై చేయొచ్చు సో ఇది ఇవాళ వీడియో మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తా అంతవరకు బాయ్ టేక్ కేర్